హలో ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. అండ్ మీ అందరినీ, మీ కామెంట్స్ని నేను చాలా మిస్ అయ్యాను. అండ్ ఏం లేదు, చిన్న బ్రేక్ తీసుకున్నాను. చాలా హెక్టిక్గా ఉంది, సో మెంటలీ అండ్ ఫిజికల్గా కొంచెం బ్రేక్ అవసరం అనిపించి బ్రేక్ తీసుకున్నాను. సో ఇవాళ మనం అల్లాన్ని ఎలా నాటుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్. మనం అల్లం నాటుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం మైండ్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ఇది. మనం ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు బాగా హెల్దీగా, అంటే కుళ్ళిపోకుండా, లేకపోతే తొక్కలు ఇలా ఊడిపోతూ ఉంటాయి చూడండి, అలా కాకుండా కొంచెం ఇలాగా లావుగా హెల్దీగా, మనకు తెలుస్తుంది కదా హెల్దీ అల్లం ఎలా ఉంటుందో, సో అలాగా ఉన్న అల్లాన్ని తీసుకోవాలి. తర్వాత మనకు కుదిరి దొరికితే ఇలాగ ఐస్ వచ్చేవి ఒకసారి చూడండి, ఇలాగా వీటిని ఐస్ అంటారు. అంటే ఇక్కడి నుంచి గ్రోత్ పాయింట్స్ అన్నమాట, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది కూడా. ఇలాగా ఇలా వచ్చిన అల్లం అయితే మనకి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అన్నమాట, ఎక్కువ మనం వెయిట్ చేయక. ఒకవేళ మనం అది నాటినాక అంత ఎక్కువ మనం వెయిట్ చేయడం ఇష్టం, ఇలాగా సో చేసుకున్న అల్లం పెట్టేసినా వస్తుంది. లేదు మనం ముందే ప్రిపేర్ అయ్యి ఫాస్ట్ స్ప్రౌట్స్ కానీ షూట్స్ అవి తొందరగా చిగురులు రావాలంటే మనం ఏం చేయాలంటే, మన ఇంట్లో ఎప్పుడన్నా ఎక్సెస్గా ఉన్న అల్లం కానీ లేకపోతే ఇలాగా బయట తెచ్చుకున్న అల్లాన్ని, ఉల్లిపాయలు అమ్ముతారు చూసారా ఇలాగా, ఇంకా పెద్ద బ్యాగ్స్ ఉంటాయి లేకపోతే ఇలాంటి ఏదైనా బిగ్ బాస్కెట్లో వస్తాయి కదా, సో ఇలాంటివి ఏదైనా గాలి తగిలే బ్యాగ్స్లో మనం ఇలా పెట్టేసి ర్యాప్ చేసేసి, అంటే దీనికి గాలి తగులుతుంది, ఎక్కువ వెలుతురు లేకుండా చుట్టు పెట్టి ఎక్కడో ఒక మూల సమ్ కబోర్డ్లో పైన ఎక్కడో దగ్గర షెల్ఫ్లోనో గాలి తగిలేటట్టు బయటే పెట్టాం అనుకోండి, అది కొన్ని రోజులకి ఇలాగా ఇవి యాక్చువల్లీ నేను ఎక్కువ టైం ఉంచేసాను, సో ఇది ష్రింక్ అయిపోయింది అన్నమాట. ఇది స్టార్ట్ అయ్యి గ్రోత్ స్టార్ట్ అయ్యి ఈ అల్లం ష్రింక్ అయ్యింది. బట్ మామూలుగా కరెక్ట్ టైంలో మనం వెయిట్ చేసి ఉంటాం కాబట్టి యాంగ్జైటీతో తీస్తాం, సో అలాంటప్పుడు మనం ప్రాపర్ టైంలో తీస్తాం. నేను ఇది ఓవర్ టైం, ఓకే అది ఇగ్నోర్ చేయండి. సో ఇలా మనకి షూట్స్ వస్తాయి ఇలాగా, ఇవి వీటిని కళ్ళు అంట, ఐస్ అంటారన్నమాట. సో ఇలాంటి పాయింట్స్ నుంచి ఇప్పుడు మనకి మొక్క ఆకులు పెరుగుతాయి, సో ఇవి డెవలప్ అవుతాయి. సో మనం ఇలా కావాలంటే మీరు ఇలా ర్యాప్ చేసుకుంటే వస్తుంది. ఓకే, సో ఇది చూసాము. నెక్స్ట్ సాయిల్ విషయానికి వస్తే, మన సాయిల్ ఎలా ఉండాలంటే, నేను ఆల్రెడీ నాకు మిక్స్ చేసింది ఉంది కాబట్టి మీకు విడివిడిగా చూపించట్లేదు. అల్లం పెరగటానికి ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్, అంటే మామూలు మన రెసిపీ ఉంటుంది కదా సాయిల్ మిక్చర్లో, మూడు ఈక్వల్ పార్ట్స్, సాయిల్, కోకోపీట్ అండ్ కంపోస్ట్. కానీ ఇప్పుడు మనం అల్లానికి ప్రిపేర్ చేసుకున్న సాయిల్ ఎలా ఉండాలంటే, మట్టి కొంచెం తక్కువ ఉండి కంపోస్ట్ శాతం కొంచెం ఎక్కువ వేసుకుని, కొంచెం మట్టి తగ్గించిన మట్టి ఉంటుంది కదా కొంచెం ఎంతో కొంత, అది ఇసుక వేసుకోవాలి. ఎందుకంటే అవి గ్రోత్కి, అంటే మనం మధ్య మధ్యలో ఇంకా మనం ఫర్టిలైజ్ చేసినా చేయకపోయినా ఆ కంపోస్ట్ అవి ఉన్నాయనుకోండి, సో గ్రోత్ అది బాగా హెల్ప్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. అండ్ కోకోపీట్ వల్ల అల్లానికి ఎప్పుడు సాయిల్ మాయిస్ట్గా ఉండాలి, ఓకే. సో కోకోపీట్ ఆ రకంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇసుక వేయటం వల్ల ఏమవుతుందంటే, అది మరీ తేమగా, అంటే బంక బంకగా ఉండకుండా, డ్యాంప్గా ఉండకుండా ఎక్సెస్ వాటర్ని అది బాగా డ్రైన్ చేసి, డ్రైనేజ్ ప్రాపర్గా ఉండటానికి కొంచెం ఇసుక కూడా హెల్ప్. సో కంటైనర్ సైజ్కి వస్తే, కంటైనర్ లోతు కన్నా వెడల్పు కంటైనర్స్ అయితే వాటికి హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ ఈ అల్లం అనేది రైజోమ్ అన్నమాట, స్టెమ్, ఇప్పుడు మనం రూట్ అంటుకుంటున్నాం, ఈ స్టెమ్ ఇలాగ అడ్డంగా పెరుగుతుంది, ఇలా కిందకు వెళ్ళకుండా అడ్డంగా పెరుగుతుంది. సో మనకి ఈ వెడల్పు ఎక్కువ ఉండే కంటైనర్ కావాలి. అండ్ ఇటు కూడా ఇంచుమించు ఒక 10 inches అన్నా ఉంటే బెటర్, బట్ ఇది సరిపోతుంది అని అనుకుంటున్నాను. ఓకే, సో కంటైనర్ తీసుకున్నాము. డ్రైనేజ్ కోసం ఎక్కువ అసలు నీళ్ళు నిల్వ ఉండకూడదు కాబట్టి 4 holes ఉన్నాయి. సో వీటిని మనం, మీకు తెలుసు కదా ఈ కన్నాల నుండి మట్టి పోకుండా మనం ఏదైనా పెబుల్స్ కానీ రాళ్ళు కానీ
దేంతో అయినా ఇలాగా బ్లాక్ చేసుకో. మన పాట్లో సాయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇప్పుడు మనం ప్లాంట్ చేసే ముందు ఒకరోజు ముందు మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా, స్టోర్ నుంచి అదే మార్కెట్ నుంచి తెచ్చుకున్న అల్లం కొంచెం డ్రై అయిపోతుంది. మనం నీళ్ళల్లో వేసేసుకున్నాం అనుకోండి, అవసరమైన మాయిశ్చర్ని అది తీసుకుని మళ్ళీ గ్రోత్ లైఫ్లోకి, లైఫ్ క్యారీ ఆన్ చేయడానికి కావాల్సిన పరిస్థితిలోకి వస్తుంది, ఫాస్ట్గా ఉంటుంది. అలా కాకపోయినా పర్వాలేదు, అదంతా ఆ ప్రాసెస్ అంతా సాయిల్ అవుతుంది అండ్ ఇట్ టేక్స్ టైం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా వేసుకోవాలంటే వీటిల్ని గ్రోత్ పాయింట్స్ కానీ గ్రోత్ టిప్స్ అంటారు. సో మన ఈ గ్రోత్ టిప్స్ పైకి వచ్చేటట్టు ప్లాంట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మనం తీసుకున్న అల్లం చాలా పెద్దది అనుకోండి, అప్పుడు మనం వాటిని బ్రేక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పీస్కి ఇలాంటి కళ్ళు ఏమంటున్నాము, ఐస్ అంటున్నాం కదా, వాటిని గ్రోత్ పాయింట్స్ అట్లీస్ట్ ఒకటో రెండో ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట. అండ్ ఒకవేళ పెద్దదైనప్పుడు మనం వాటిని హాఫ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం విరగొట్టిన తర్వాత అది అక్కడ ఉన్న ఆ ప్లేస్ని బయటికి ఇన్ఫెక్షన్స్కి వాటికి లోన్ కాకుండా కొంచెం గట్టిగా చేసుకుంటుంది అన్నమాట, హార్డెన్గా అవుతుంది. సో మనం కట్ చేసినాక నీళ్ళల్లో వేసామనుకోండి, మళ్ళీ ఇది మెత్తబడిపోయి మళ్ళీ కుళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో నీళ్ళల్లోంచి మనం ఒకరోజు రెండు రోజుల ముందు వేసుకుని నాటే ముందు తీసి ఇది డ్రై అయినాక పెట్టుకుంటే బెటర్. పెట్టుకోకపోయినా పర్వాలేదు, బట్ ఒకవేళ ఈ సాయిల్లో మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు కుళ్ళిపోవడానికి అవకాశం. ఓకే, ఇప్పుడు ప్లాంటింగ్ ప్లేస్మెంట్ ఎలా ఉండాలంటే ఈచ్ పీసు మనకి ఇంచుమించు ఒక 8 inches గ్యాప్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే అది ఒక 6 to 8 inches వెడల్పు చుట్టూరు అలా పెరుగుతుంది. సో ఇది ఇలా పెడదాం. తర్వాత ఇవి మొలకలు వచ్చినాయి కదా, దీన్ని కూడా చిన్న ముక్కలు చేసి పెడతాం, చూద్దాం ఇలాగా. ఓకే, ఇది ఇదిగో. ఓకే, ఇలా పెడతాం. ఓకే, ఇప్పుడు పెట్టినాక ఒక అట్లీస్ట్ 1 inch కానీ 2 inches కానీ సాయిల్ వేసి కవర్ చేసేయాలి. నాటుకున్నాం కదా, కొంచెం ఆల్రెడీ సాయిల్ మాయిస్చర్గా ఉంది, ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుంటే సరే. సో ఇప్పుడు మనం ప్లాంట్ చేసేసుకున్నాం కదా, సో మనకి ఇప్పుడు వేసిన అల్లం నుంచి షూట్స్ రావడానికి 2 weeks టైంలో మనం వాటి నుంచి కొత్త లీవ్స్ అవి మనం చూడొచ్చు. అండ్ ఫుల్గా మెచ్యూర్డ్గా తయారయ్యి అల్లం మనం యూస్ చేసుకుంటానికి అట్లీస్ట్ 6 to 8 months పడుతుంది, అప్పటికి ముదిరి బాగా మెచ్యూర్డ్గా తయారవుతుంది, అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం అవసరమైనప్పుడు వాడుకుంటూ ఒక్కొక్క ముక్క కట్ చేసుకుని మిగిలిన ఐస్ ఏవైతే చెప్పామో అవి లోపల మట్టి లోపల ఉండేటట్టు ఉంటే ప్లాంట్ కంటిన్యూస్గా అలా గ్రోత్ అవుతూనే ఉంటుంది. అండ్ మనకి మన మొక్క మనం అల్లాన్ని మనం ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆకులు లేకపోతే కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లిగా యెల్లోగా అయిపోయి కొమ్మలు ఎండిపోతాయి. సో అప్పుడు మన అల్లం రెడీగా ఉంది హార్వెస్ట్ చేయడానికి అని అర్థం. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే సాయిల్ ఆరకముందు మనం వాటర్ చేసుకుంటూ తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫర్టిలైజర్స్ అంటే అప్పుడప్పుడు మనం చేసుకున్న కంపోస్ట్లు కానీ వర్మీ కంపోస్ట్లు లైట్గా మెన్యూస్ కూడా ఇస్తూ ఉండొచ్చు. ముందే ఎక్కువ కంపోస్ట్లు అవి ఉంటే అంత ఫర్టిలైజింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వక్కర్లేదు అంతే. అండ్ మనకి పేషెంట్గా గ్రో చేయాలి అల్లాన్ని, చాలా స్లోగా గ్రో అవుతుంది. సో ఇలా వేసేసి
మనం ఎక్కడో సగం ఎండ తగిలే ప్లేస్లో ఉంచితే ఒక 6 to 8 మంత్స్లో మనకి అల్లం తయారు. సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ నొక్కండి ఒకసారి నోటిఫికేషన్స్ కోసం. నమస్తే అండ్ ఐ విష్ యూ హ్యాపీ గార్డెన్.